హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీరామ్ నగర్ లో ఒక రేషన్ దుకాణం నుంచి 100 కిలోల గోధుమలతో అక్రమంగా తరలిస్తుండగా ట్రాలీ ఆటోను తహసీల్దార్ పట్టుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పచెప్పారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ కేసును ఎస్ఐ భాస్కర్ రావుకి ఇచ్చారు. ఎస్ఐ భాస్కర్ కేసు నమోదు చేసి నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వెహికల్ ఓనర్ కాసింను గుర్తించి ఆ ఓనర్ ను డబ్బులు 25,000 రూపాయలు ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టాడు. ఆ డిమాండ్ చేసిన 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక్కడ బల్కంపేట దగ్గర శ్రీరామ్ నగర్ లో ఫేర్ ప్రైస్ షాప్ దగ్గర విజిలెన్స్ డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళ టీమ్ 100 కేజీస్ వీట్ తోటి ఓన్లీ వ్యాన్ పట్టుకొని ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హోర్డింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పీడిఎస్ మెటీరియల్ అని చెప్పి కేసు చేసినారు. ఆ కంప్లైంట్ పైన సార్ నాకు సిఎస్ కేసు ఇష్యూ చేసినారు. చేసి దాంతో ఎస్ఐ డి భాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన భాస్కర్ గారు కేసు చేసి సరితానే పేపర్దామని నోటీస్ ఇచ్చి పాటివని నోటీస్ ఇచ్చినారు. తర్వాత కేసు స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత నుంచి ఆ వెహికల్ ఓనర్కి పర్టికులర్స్ ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రాతిమైన కంప్లైంట్ని అప్పటి నుంచి డబ్బులు డిమాండ్ చేసి సత్తాయిస్తూ ఉన్నారు. 20,000 డిమాండ్ చేశారు. అది డిమాండ్ చేసిన అమౌంట్ ఇవాళ సాయంత్రం అతను యాక్సెప్ట్ చేసుకున్నాగా రెడ్ హండ్రెడ్ ఈవినింగ్ 6:18 6:20 టైంలో పట్టుకుంటుంది.